అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మే రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మంగారి ఆరాధన తేదీ ఎప్పుడు వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాము అందుకంటే ముందు మనకి బ్రహ్మంగారు అనగానే ఎప్పుడు గుర్తొస్తారంటే ఏదైనా వింత జరిగితే మాత్రమే బ్రహ్మంగారు గుర్తొస్తారండి కానీ బ్రహ్మంగారు సాక్షాత్ ఆ విష్ణుమూర్తి స్వరూపమే అని మనం తెలుసుకోవాలి బ్రహ్మంగారి ఆరాధన అంటుంటారు కదా ఆరాధన అంటే ఆ రోజు బ్రహ్మంగారు జీవ సమాధి చెందిన రోజు స్వాముల వారు వైశాఖ శుద్ధ దశమి నాడు జీవ సమాధి చెందారు దాని తేదీ వచ్చి మే పదకొండు ఏ వారం వచ్చిందంటే బుధవారం నాడు వచ్చింది ఈ ఆరాధన బ్రహ్మంగారి మఠంలో చాలా విశేషంగా జరుపుతారండి ఒక్కసారి బ్రహ్మంగారి మఠానికి ఈ ఆరాధన రోజు వెళ్ళండి అక్కడ వింతలు విశేషాలు అసలు ఎలా జరుపుతారు ఆరాధన పర్వదినాలనేవి మీరు చూసి తెలుసుకోండి ఈ బ్రహ్మంగారి మఠం అనేది మనకి కడప జిల్లాలో ఉంది బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరి మఠం కూడా బ్రహ్మంగారి మఠానికి పక్కనే ఉందండి దాన్ని కూడా ఒకసారి సందర్శించండి నేను బ్రహ్మంగారు కరోనా గురించి చెప్పిన విశేషాలు ఆయన ద్వాదసాక్షరి మంత్రం చదవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇది కూడా మనకి కాలజ్ఞానంలో చెప్పుందండి ఆ విశేషాలు అలాగే బ్రహ్మంగారి మనవరాల యొక్క జీవ సమాధుల మీద నేను వీడియో చేస్తున్నాను వాటి యొక్క లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్